జగన్ గారి పరిపాలన గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే చాలా బాగుంది. ఎందుకని అంటే ప్రస్తుతానికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మందు అనేది హైప్ చేసి తగ్గించి మా నిషేధాన్ని చేసినందుకు నాకు హ్యాపీ అనిపించింది. ఇక వాట్ ఎవర్ బేబీ, వాళ్ళు తాగేవాళ్ళకి ఎక్కువ అయిపోయింది అయితే అనేసి వాళ్ళు తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి, అది తీసేసి పక్కన పెడితే నా ఒపీనియన్ చెప్తున్నాను. ప్లస్ చాలామందికి నిరుద్యోగులకి కొంచెం ఉద్యోగాలు చూపించారని నేను అనుకుంటున్నాను. అది ఏ రూపేణంగానే కానీ చూపించారని నా ఉద్దేశం. ఇక్కడ వరకైతే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక ఏంటంటే ఇక మనం ఆయన్ని ఇంకా చాలా సంవత్సరాలు ఉంది కనుక ఇప్పుడు వరకు ఏదో నెగిటివ్గా అనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. వచ్చిన వెంటనే ఆయన అన్ని పనులు చేయలేడని నేను అనుకుంటున్నాను. ముందు ముందు ఇంకా అన్ని పనులు ఆయన అనుకున్నవి ముందుకెళ్తారని నేను సదే ఉద్దేశంతోనే నేను ఉన్నాను. ముందుకెళ్ళి ఆయన అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగన్ గారు 7th క్లాస్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అని అంటున్నారు, దాని గురించి అసలు ఆయన తీసుకొచ్చిన ఈ స్కూల్ యొక్క ఉద్యమం అంటారు చూడండి, దీన్ని నేను ఉద్యమంగా భావిస్తున్నా. ఇంతకుముందు ఈ గవర్నమెంట్ స్కూల్లో అనేవి చాలా అట్టడిగిపోయి వెళ్ళిపోయినాయి అనమాట, అంటే కార్పొరేట్ స్కూల్స్ అన్నీ ఎక్కువగా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవడానికి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు, అంటే బాత్రూమ్స్ కానీ స్కూల్స్ని ఒక లెవెల్లో తీసుకురావడం కానీ ఇవంతా నేను నా మెయిన్ ఒపీనియన్. అంటే వాట్ ఆర్ నలుగురు ఏమనుకున్నారు నాకు అనవసరం. స్కూల్స్ విషయంలో మాత్రం మంచి ఉద్యమం తీసుకొచ్చారు, ఈ స్కూల్స్ని ఇలాగే తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగన్ గారు ఇంగ్లీష్ మీడియం పెట్టడం కరెక్టా? కరెక్టేనండి, నా ఉద్దేశంలో అయితే కరెక్ట్. అంటే ప్రతిపక్షాలేమో మాతృభాషను వదిలేదు సహజంగా. ఇప్పుడు మాతృభాషని ఇప్పుడు మనం మాట్లాడే తెలుగు అండి, తెలుగులో పుట్టాం, తెలుగులో పెరుగుతున్నాం, తెలుగుని ఎక్కడ మర్చిపోం. ఇప్పుడు మా వేరే భాష మనకి ఎక్కడికన్నా వెళ్ళాలని కంట్రీకి వెళ్ళాలంటే వేరే భాష కావాలి. తెలుగు మనం వేరే చోటకి వెళ్తే పని చేయదు కదా, మన అంటే వేరే చోటకి వెళ్ళాలి చేయాలని ఇక్కడ కాదు. అన్ని భాషలు మనకు తెలిసి ఉండాలి, ఆ భాషలో కూడా ఇంగ్లీష్ తెలిసి ఉండాలనే ఉద్దేశంతో, ఇంగ్లీష్లో ఉత్తీర్ణులై ఉండాలనే ఉద్దేశంతో ఆయన పెడతాం అనేది మంచి ఉద్దేశం అనేటువంటి పని అని నేను అనుకుంటున్నాను. అదే అండి, అంటే జగన్ గారు పులివెందుల దగ్గర ఎత్తుపోతల పథకం పెట్టారు కదా, స్టార్ట్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు. ఒక రకంగా ఉంది, అభివృద్ధికి అడుగులేనండి అవి. అవి ఎక్కడ వరకు వెళ్తాయి అనేది నేనైతే చెప్పలేను, ఎందుకంటే నాకు అంత లోతుకి నేను వెళ్ళదు. నేను ఈ పరిధి వరకు నేను అబ్జర్వ్ చేసుకున్నాను, దాని వరకు నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన వచ్చి 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి పరిపాలనా విధానం ఇంకా ముందుకెళ్తుంది, మేము ఇంకా ఫాస్ట్గా సాగిద్దాం అనుకుంటున్నాం. సచివాలయ వ్యవస్థ బాగా ఇంప్రూవ్మెంట్ బాగుంది, ఎందుకంటే పబ్లిక్కి దగ్గరగా ఉంది. ఇదివరకు కొన్ని పథకాలు తెలిసేవి కాదు, ఈ వాలంటీర్స్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వాళ్ళకి పథకాలు దగ్గరగా వెళ్తున్నాయి, అందుతున్నాయి కూడా. అంటే ఇప్పుడు జగన్ గారు 7th క్లాస్ నుంచి అదే ఇంగ్లీష్ మీడియం పెడతామని అంటున్నారు, అది కరెక్టే అంటారు? 7th నుంచి అనదే స్టాండర్డ్, అదే గవర్నమెంట్ ఎలా ఉద్దేశించి తీసుకున్నది అన్నది మనం దాన్ని లెక్క కట్టలేం, కాకపోతే మనం ఏం మాట్లాడం. ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది మంచి పద్ధతి, చాలామంది ప్రైవేటు స్కూల్స్కి వెళ్తున్నారు కదా, దానివల్ల చాలా నష్టం. ఎల్కేజీ నుంచే 15,000 కానీ ఉన్నాయి, అదే గవర్నమెంట్ స్కూల్ అనుకోండి చాలామంది బెనిఫిట్ ఉంటుంది. ఎల్కేజీ దగ్గర నుంచి పెట్టినా కూడా చాలా బెనిఫిటే. అంటే ప్రతిపక్షాలేమో మాతృభాషను వదిలేసి వేరే భాష దగ్గరికి వెళ్ళడం ఏంటి అని అంటున్నారు కదా. ఆల్రెడీ చాలామంది పబ్లిక్ ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, రిక్షా తొక్కునే వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలామంది ఇంగ్లీష్ మీడియంకి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో ముందుకెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం కావాల్సిందే. అంటే జగన్ గారు కేసులు మాఫీ చేసుకోవడానికి కూడా అన్ని పోలవరం తాగట్టు పెడుతున్నాడు అని అంటున్నారు, దాని గురించి మాకు తెలియదండి. తిరుపతి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? తిరుపతి ఎలక్షన్స్లో అన్నది ప్రజలు ఓటర్స్ నుంచి చెప్పలేము. మా తెలిసి ఈ పథకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వం రావచ్చేమో. అంటే
టీడీపీనే ప్రజెంట్ అధ్యక్ష పదవిలో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కాబట్టి తెలియదు. అంటే జగన్ గారికి గట్టిగానే పోటీ ఇవ్వగలరు. ప్రస్తుతం ఉన్న సమయంలో దాని గురించి మేము మాట్లాడలేము. లోకేష్ గారా? లోకేష్ గారు ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకి ఎలా ఉంటుందన్నది తెలియదు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.